హాయ్ అండి నమస్తే ఎద్దనపూడి సులోచనారాణి గారి మనోభిరామం ఆరాధన తలెత్తి చూస్తే అంతెత్తున ఆకాశంలో మెరుస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఆ అక్షరాలు ఆరాధన ఆ పేరుని గర్వంగా చూపిస్తోంది పది అంతస్తుల ఆ బిల్డింగ్ సికింద్రాబాద్ నుంచి వచ్చే తోవలో ట్యాంక్ బండ్ మొదలయ్యో చోట మూడు రోడ్ల కూడలి పక్కగా ట్యాంక్ బండ్కి అభిముఖంగా ఉంది కట్టడంలో గట్టిదనం డిజైన్లో అధునాతనత్వం రంగుల ఎన్నికలో కంటికి ఇంపుగా చుట్టుపక్కల ఎక్కడా తనకు సాటి లేనట్టుగా తన వ్యక్తిత్వం అందం తనకే ప్రత్యేకం అన్నట్టుగా ఉంది విశాలమైన ఆ అపార్ట్మెంట్స్కి ఎక్కువగా వ్యాపార సంబంధమైన బోర్డులే వేళ్లాడుతున్నాయి క్రింద షాపింగ్ సెంటర్ ఉంది వాటిల్లో ఎయిర్ కండిషన్ హెయిర్ కటింగ్ సెలూన్ నుంచి రెస్టారెంట్ బ్యూటీ పార్లర్ వరకు అధునాతనమైన అవసరాలు తీర్చే అన్ని వసతులు ఉన్నాయి వాటికి ఎదురుగా వరుసలు కూరగాయల షాపు నుంచి చిన్నపిల్లల ఆట సామాను రెడీమేడ్ బట్టల షాపుల వరకు ఉన్నాయి ఆ షాపులు ఏర్పరచడంలో మనిషికి కావాల్సిన అవసరాలు తీరేటట్టుగా ఉన్నాయి ఆ రోజు ఉదయం పదకొండు గంటల వేళ ఆరాధన అపార్ట్మెంట్స్ ముందు ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది అందులోంచి తెల్లని ప్యాంటు లైట్ బ్లూ కలర్లో చెక్స్ గల హాఫ్ హ్యాండ్ షర్టు టక్ చేసుకున్న సుమారు పాతిక సంవత్సరాల వయసు గల యువకుడు ఒకతను దిగాడు అతని చేతిలో బ్రీఫ్ కేసు ఉంది టాక్సీ మీటర్ చూసి పర్స్ తెరిచి డబ్బు చెల్లించాడు ట్యాక్సీ డ్రైవర్ తిరిగి ఇచ్చిన చిల్లర సరిగా ఉందో లేదో లెక్క చూసుకుని మళ్లీ జేబులో పెట్టుకున్నాడు ట్యాక్సీ వెళ్ళిపోయింది అతను ఒకసారి తలెత్తి ఆ బిల్డింగ్ వైపు చూశాడు అతని చురుకైన కళ్లలో సంతృప్తి ఆనందం కనిపించాయి అతను వస్తుంటే ఎదురైన ఒకరిద్దరు షాపు వాళ్ళు గుడ్ మార్నింగ్ మిస్టర్ యశస్వి అంటూ పలకరించారు మార్నింగ్ అతను జవాబు చెబుతూనే చకచక లిఫ్ట్ వైపు నడిచాడు అక్కడ లిఫ్ట్ బాయ్ టీ తాగుతున్నవాడల్లా కప్పు పక్కన పెట్టేసి గుడ్ మార్నింగ్ సర్ అంటూ పరిగెత్తుకొచ్చాడు పర్వాలేదు నువ్వు కాని టీ చల్లారిపోతుంది నేను వెళ్తానులే చిరునవ్వుతో అన్న అతను లిఫ్ట్లోకి వెళ్ళి తలుపులు మూసుకుని తనే ఆపరేట్ చేశాడు లిఫ్ట్ రివ్వున తొమ్మిదో ఫ్లోర్లోకి వచ్చి ఆగింది అతను తలుపు తరుచుకుని బయటకొచ్చాడు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్కి జీ యజ్ఞనారాయణ ఎంఏ ఎల్ఎల్బి అని ఉంది యశస్వి గుమ్మం దగ్గరికి వస్తూ ఉండగానే అక్కడ స్టూల్ మీద కూర్చుని సినిమా పత్రిక పఠనంలో మునిగిపోయిన కుర్రాడు అడుగుల చప్పుడు వినగానే తలెత్తి అతన్ని చూడగానే గభాల లేచి నిలబడి విష్ చేశాడు యశస్వి చిరునవ్వు నవ్వుతూ మీ అమ్మ ఎంత తిట్టినా నువ్వు ఆ పుస్తకాలు కొనడం మానవు కదా అంటూనే వెళ్ళి తలుపు హ్యాండిల్ తిప్పి తెరిచి లోపలికి అడుగు పెట్టబోయి లోపల ఎవరో ఉండడం చూసి ఆగిపోతూ మే కమిన్ సార్ అన్నాడు లోపల విశాలంగా ఉన్న గదిలో టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్న అయినా తలెత్తి చూసి ఓ హ్యాపీయెస్ట్ వెల్కమ్ ఇన్ అన్నాడు అంతవరకు సీరియస్గా ఎదుటి వ్యక్తితో చర్చిస్తున్న ఆయన ముఖం యశస్విని చూడగానే ప్రసన్నమైంది అతను లోపలికి రాగానే నువ్వు రాగానే నేను లేచి నిలబడి రా అని పిలవాలి అలాంటిది లోపలికి రావచ్చునా అని అడుగుతావేమిటి అంటూ మందలింపుగా అని ఎదురుగా ఉన్న మీసాల వ్యక్తిని చూపిస్తూ ఈయన సోమసుందర్రావు నాకు పినతండ్రి కొడుకు చాలా వ్యాపారాలు చేసి మానేశాడు ప్రస్తుతం కాంట్రాక్టర్గా చేస్తున్నాడు రే సోము ఇతను యశస్వి ఇంజనీర్ నా ఫ్రెండు రాజగోపాల్ నేడు అతని కొడుకే అని పరిచయం చేశారు రాజగోపాల్ అంటే అతనేగా కేరళీ అమ్మాయితో యజ్ఞనారాయణ గారు కళ్ళతోనే మందలింపుగా చూశాడు సోమసుందరం వెంటనే మాట మింగి ఓ గ్లాడ్ టు మీట్ యూ మీ ఫాదర్ నాకు కూడా తెలుసు అంటూ చేయి చాచి కరచాలనం చేశాడు యశస్వి ఆయనతో కరచాలనం చేస్తుంటే ఎందుకో ఒక అరసెకను మనసంతా స్తబ్దత చెందినట్లయింది ఆయన స్పర్శలో ఏదో వింత అనుభూతి అతను ఎంతమందితో ఎన్ని వేలసార్లు ఎదుట వ్యక్తి చేయి అందుకుని కరచాలనం చేశాడు ఇలా ఎప్పుడూ అనిపించలేదు ఇంజనీరింగ్ ఎక్కడా చదివింది అడిగాడు ఆయన రాంచీలో అంత దూరమా ఎందుకు సీట్ అక్కడ వచ్చింది యజ్ఞనారాయణ గారు చెప్పును సమాధానం చెప్పాడు ఫారిన్ వెళ్లే ఛాన్సులేవి రాలేదా సోమసుందరం మళ్ళీ అడిగాడు లేదు ముక్తసరిగా అన్నాడు యశస్వి వెళ్ళాలని ఉన్నా అంత సులభం కాదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి సాయం చేస్తే అసలు అతనికి వెళ్ళాలని లేదు ఎక్కడే ఉండాలని సంకల్పం ఐ సీ సోమసుందరం యశస్విని క్రీగంట యాగాదిగా చూశాడు కుర్రాడు చురుగ్గానే ఉన్నాడు ఆ నిలబడడంలో మాట్లాడడంలో స్వయం ప్రతిపత్తి స్వభావం ఎక్కువ అని తెలుస్తుంది ఒకరికి తల వంచటం ఒకరి కింద పనిచేయటం కొంతమంది చేయరని వారిని చూడగానే తెలుస్తుంది సోమసుందరం రకరకాల వ్యాపారాలు చేసి డబ్బులో నష్టం అనుభవంలో లాభం ఎక్కువ గడించాడు ఆయన ఏ కుర్రాడినైనా చూడగానే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయగలడు యశస్వి బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టి కూర్చున్నాడు వాళ్ళిద్దరూ ఏదో ఆస్తి వ్యవహారాల గురించి చర్చిస్తున్నారు రెండు నిమిషాలు కూర్చున్న యశస్వి టేబుల్ మీద చందరవందరగా ఉన్న ఫైల్స్ సర్దాడు అక్కడ కుర్చీలో పడేసి ఉన్న లావపాటి లాపుస్తకం తీసుకువెళ్లి ఆయన వెనుక ఉన్న అల్మరాలో దాని చోటులో భద్రం చేశాడు ట్రేలో పడేసి ఉన్న ఉత్తరాలు అన్నీ తీసి జేబులోంచి తాళం చెవుల్లో ఉన్న చిన్న చాకు తీసి ఉత్తరాలన్నీ ఓపెన్ చేసి అక్కడ పెట్టాడు యజ్ఞనారాయణ గారికి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి పెట్టడం అతనికి చిన్నప్పటి నుంచి అలవాటు అతనికి ఆ పనులు చేస్తుంటే తెలియని ఆనందం కలుగుతుంది అతను కిటికీ దగ్గరకు వెళ్లి పరదాలు పక్కకి లాగి అక్కడ నిలబడ్డాడు ఎదురుగా ట్యాంక్ బండి కనిపిస్తుంది సూర్యరశ్మికి నీళ్లు తళతళలాడుతున్నాయి రివ్వున వేస్తున్న గాలి చక్కెలిగింతలు పెడుతున్నట్లుగా అలలు కిలకిలలాడుతున్నట్లుగా మెళికలు తిరుగుతున్నాయి అతనికి ఇక్కడ నిలబడి ఈ నీళ్లు చూడడం ఎంతో ఇష్టం ఒక్కొక్కసారి ఆ దృశ్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ ఆరాధన అపార్ట్మెంట్స్ ఇక్కడ కట్టడం అనేది తన బ్రెయిన్ చేయిల్డే తన మొట్టమొదటి కృషి ఇది ఆఫ్కోర్స్ తన కృషికి ఆలోచనకి వెనుక వెన్నెముకల యజ్ఞనారాయణ గారు ఉన్నారు ఆయన ప్రోత్సాహం లేనిదే తను ఏం చేయగలిగేవాడు డిగ్రీ చేత పట్టుకుని జేబులో పైసా లేకుండా అనామకంగా ఈ సిటీలో అడుగుపెట్టిన తనకి యజ్ఞనారాయణ గారే ధైర్యం చెప్పారు ఆయనే ఒక నవాబు మనవడ దగ్గర నుంచి ఒక క్లయింట్ చేత ఈ స్థలం కొనిపించారు మొదట ఇక్కడ హోటల్ కట్టాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పట్టుదల ఇలా అపార్ట్మెంట్స్ కట్టాలని తన భావన చివరికి యజ్ఞనారాయణ గారు వారిని ఒప్పించారు ఏడాదిలో పూర్తి చేయించి ఇచ్చే బాధ్యత తన మీద పెట్టారు వారు ఆశించిన దానికంటే తక్కువ ఖర్చుతో అనుకున్న దానికంటే రెండు నెలల ముందే పూర్తి చేయించి అప్పగించాడు తన ప్రోత్సాహం మీదనే యజ్ఞనారాయణ గారు కూడా ఒక అపార్ట్మెంట్ కొని ఆఫీసు ఇక్కడికి మార్చుకున్నారు పరపతి ప్రోత్సాహం యజ్ఞనారాయణ గారిది ఆలోచన కృషి శ్రమ పట్టుదల తనవి ఈ రెండింటి సారూప్యమై ఆరాధన బిల్డింగ్ ఇది తన భవిష్యత్తుకి తొలిమెట్టు కావాలి అని తన ఆశ యజ్ఞనారాయణ గారి ఆశీస్సు కూడా అదే ఈ దేశంలో యువకులు భవిష్యత్తు నిర్మించుకోవాలి అంటే తెలివితేటలు స్వయం కృషి ఉన్నంత మాత్రాన చాలదు పెద్దవాళ్ల అండ పరపతి కూడా చాలా కావాలి మొదటి గుణాలు తనకున్నాయి రెండవది యజ్ఞనారాయణ గారు తనకు చేయూత ఇస్తున్నారు ఈ అవకాశం తను తీసుకుని తన కళలు నిజం చేసుకోవాలి దానికి చాలా టైం పడుతుంది మనిషి కళలు కలడం చాలా సులభం కానీ వాటిని నిజం చేసుకోవాలంటే చాలా కష్టం అవకాశం రావాలి అదృష్టం తోడవ్వాలి అతనికి అవకాశం వచ్చింది అదృష్టం ఏం చేస్తుందో చూడాలి ఇంతలో తలుపు తీసిన చెప్పుడైంది అతను తిరిగి చూశాడు గారు వెళ్ళిపోతున్నారు ఆయన వెళుతూ చెయ్యెత్తి ఊపుతూ బాయ్ సాయంత్రం పార్టీ ఉందగా అక్కడ కలుద్దాం ఇక నుంచి మనం తరచూ కలుసుకుంటుంటాం ఇట్ ఈస్ యూర్ ప్రామిస్ ఓకే అని వెళ్ళిపోయారు ఈయనకి ఎదుటివారి అడగకుండానే వాగ్దానాలు చేసే అలవాటు ఉన్నట్టుంది అనుకున్నాడు యశస్వి యశస్వి యజ్ఞనారాయణ గారు పిలిచారు అతను టేబుల్ దగ్గరికి వచ్చాడు అంకుల్ సోమసుందరం గారు మిలిటరీలో కూడా పనిచేశారా అని అడిగాడు లేదే ఎందుకు అడుగుతున్నావు ఆయన పెద్ద మీసాలు అడ్రస్ అదా ఆయన నవ్వారు మా వాడికి కొన్ని చిత్రమైన అలవాట్లున్నాయి తనేమిటో ఎప్పుడు ఎదుటివారికి తెలియకూడదంటాడు మామూలుగా డ్రెస్ చేసుకుంటే తెలుగువాళ్ళలో తమిళలో పంజాబీలో తెలుస్తుందట తను ఏ భాషో ఏ మతమో ఎవ్వరికీ అంతుబట్టకూడదని వాడి తత్వం అందుకే మీసాలు పెంచి అలా మిలటరీ మనిషి అనిపించేలా ప్రవర్తిస్తాడు మిలటరీలో పనిచేసేవాళ్ళంటే జనం సగం మంది భయంతో మన జోలికి రారు అంటాడు అంతా అదొక తత్వం వాడిని తప్పు కూడా పట్టనవసరం లేదు వాడు చేసిన వ్యాపారాలు తిన్న ముఖీలు అలాంటివి చిన్నప్పుడు చీకటి పడితే మేము ఎవరైనా తోడు లేదే బయటకు వెళ్ళేవాడు కాదు అంత పిరికి సన్యాసి ఇప్పుడా పది మంది గూండాలు తనడానికి వచ్చిన కించిత్తు కూడా చదరడు జీవితం మనిషిని ఎలా మార్చేస్తుందో కదా అంకుల్ ఏమిటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అతడు నిలబడి అడిగాడు కూర్చో నీతో మాట్లాడాలి ఆయన ఉత్తరాలు తీసుకుని చూడసాగాడు నీతో ముఖ్యమైన పనుంది స్వయంగా మాట్లాడాలి అందుకే రమ్మన్నాను అతను కూర్చున్నాడు చెప్పండి ఆయన చేతిలో ఉత్తరం శాంతం చదివిన తర్వాత తలెత్తారు ప్రస్తుతం నీ వర్క్ ప్రోగ్రెస్ ఏమిటి చేతిలో అర్జెంటు పని ఏమైనా ఉందా అర్జెంటు పనేమీ లేదు మొన్ననేగా చౌదరి మాంచం బిల్డింగ్ ఓపెన్ అయిపోయింది రామచంద్రాపురం దగ్గర నీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ హౌసింగ్ కాలనీకి ఓపెనింగ్ ఎప్పుడు ఇంకా టైం ఉంది వచ్చే నెల ఇరవై తారీఖు అనుకుంటున్నాను ఈ లోపల ఇంకో రెండేళ్లు మొదలవుతాయి యశస్వి నీ మీద నాకు కంప్లైంట్ ఉంది ఏమిటంకుల్ అతని కనుబొమ్మ లేలగా ముడిపడింది నువ్వు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నావు ఆ హౌసింగ్ కాలనీ మొదలైతే ఇక ఒక సంవత్సరం పాటు మళ్ళీ అన్నం నీళ్లు మర్చిపోయినట్టుగా పనిచేస్తావు మనిషి కష్టపడాల్సిందేనయ్యా కాదలను కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా నీకు బోరడంత భవిష్యత్తు ఉంది టైం లేని వాడిలా ఎందుకంత ఓవర్వర్క్ చేస్తావు అతను నవ్వాడు థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సన్ నా శక్తికి మించి నేను ఎప్పుడూ కష్టపడను అంకుల్ ఐమ్ యంగ్ నేను రోజుకి అది తేలిగగా పద్దెనిమిది గంటలు కష్టపడగలను రోజంతా కష్టమైనా ఇక సంతోషం అవసరం లేదా పని చేయటమే నా సంతోషం వర్క్ ఈజ్ మై లవ్ అంకుల్ నా మనసు నిండా ఎన్ని రకాల ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా ఈ అపార్ట్మెంట్స్ కట్టడం ఈ పేరు తెచ్చుకోవడం ఎందుకో తెలుసా నాకు గవర్నమెంట్ దగ్గర పబ్లిక్లో ఒక హోల్డ్ దొరకడానికి నా అసలు లైఫ్ అంబిషన్ వేరు వీలైనంత అతి తక్కువ ధరలో వీలైనంత ఎక్కువ మందికి ఇళ్లు కట్టివ్వాలి అన్నది నా ధ్యేయం అంకుల్ పుట్టిన ప్రతి మనిషి మనకు రక్షణ ఇస్తున్న ఈ సంఘానికి కాస్త కూస్త ఉపయోగపడాలి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని మనిషిని నేను భరించలేను నేను ఇంజనీర్ని నా వరకు నేను నా పరిధిలో నా చుట్టూ ఉన్న వారికి ఎలా ఉపయోగపడగలనా అని ఆలోచిస్తాను యశస్వి చెబుతుంటే యజ్ఞనారాయణ గారు ఆరోగ్యంతో దృఢమైన విశ్వాసంతో కాంతివంతంగా మెరుస్తున్న అతని ముఖం వైపు ఆసక్తిగా చూడసాగారు ఆయన కళ్ళలో అతనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఇష్టం స్పష్టంగా కనిపిస్తున్నాయి అంకల్ ఎనీవే నా గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ నాకు ఇప్పుడు ఏ విశ్రాంతి అవసరం లేదు పని లేకుండా కూర్చోమంటే నేను బోర్ కొట్టి చచ్చిపోతాను అంతకంటే పనిష్మెంట్ నాకు ఇంకేమీ లేదు నేను లోయర్ ఇన్కమ్ హౌసింగ్ కాలనీ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేశాను మీరు రావ్ అండ్ రావ్ కాంట్రాక్టర్స్కి అది చెప్పండి మీరు సజెస్ట్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళకు నచ్చ చెప్తాను వాళ్ళు కనుక అది అంగీకరిస్తే హైదరాబాద్ చుట్టూ అలాంటి కాలనీలు అనేకం కట్టొచ్చు వాళ్ళకి గవర్నమెంట్తో భాగస్వామ్యం కలుపుకుని ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే పరపతి ఉంది ఓకే గుర్తు చేసావు మంచిదైంది నేను సాయంత్రం అతన్ని మన ఇంటికి పార్టీకి రమణమని పిలుస్తాను అన్నారాయన వెళ్ళనా అతను లేవబోయాడు కూర్చో నీతో ఒక మాట చెప్పడానికి పిలిచాను అన్నానుగా నా ఆరోగ్యం గురించి చెప్పారుగా ఇంకేమిటి వేరే ఉంది యశస్వి కూర్చున్నాడు చెప్పండి అన్నాడు ఆయన కాగితాలు ట్రేలో సర్దుతూ నువ్వు కాదని అనకూడదు సుమా అన్నారు మీరు చెప్పిన మాట నేను కాదని అనడమా ఎప్పుడైనా అంకుల్ అతను నిష్ఠూరంగా చూశాడు అనలేదనుకో కానీ ఎప్పుడు అనను ఆ సందేహం మీకు కలలో కూడా వద్దు ఏమిటి చెప్పండి ఆయన గొంతు సవరించుకున్నారు చెప్పండి అన్నాడు యశస్వి రేపు రాత్రి సౌరి శ్రీశైలం వెడుతోంది అయితే అన్నట్టు చూశాడు అతను ఏదో గుర్తుకొచ్చి కాగితాల కోసం బ్రీఫ్ కేస్ తెరుస్తూ నువ్వు వెంట వెళ్ళాలి సౌరి అక్కడ వారం రోజులుంటుంది నువ్వు కూడా ఉండాలి ఏమిటి బ్రీఫ్ కేస్ తెరుస్తున్నతను ఆగిపోయాడు అవును యశస్వి అక్కడికి శృంగేరి స్వాములవారు వస్తున్నారు ఆయన అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు సౌరి పీఠాధిపతులు వారి మఠాధికారులు అన్న అంశం మీద రీసెర్చ్ చేస్తుందిగా అక్కడికి వస్తానని స్వాములవారికి ఉత్తరాలు రాసింది ఆయన అంగీకరించారు అక్కడికి వచ్చి వారం రోజులు తన వెంట ఉంటే తను వివరంగా సౌరి అడిగిన వివరాలు తర్కిస్తానని రాశారట శౌరి నేను వెళదామని టికెట్స్ రిజర్వ్ చేయించాను నాకు వీలుపడదు అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది అంకుల్ అతను తెగమగగా చూశాడు శౌరి పేరు వినగానే యశస్వి ముఖంలో రంగులు మారాయి అంతకు ముందున్న ప్రసన్నత ఎగిరిపోయింది మనసులో నుంచి ఎగిసి వచ్చిన చికాకుని అతి జాగ్రత్తగా నిగ్రహించుకున్నాడు ఎంతైనా సౌరి ఆయన గారాల బిడ్డ ఏ కన్నతండ్రైనా కూతురి పేరెత్తగానే యావగింపుగా ముఖం పెడితే భరించగలడా అందులో ఆ కూతురు అందరిలాంటి ఆడపిల్ల కాదనే గర్వం తండ్రికున్నప్పుడు యజ్ఞనారాయణ గారిని బాధపెట్టడం అతని అభిమతం కాదు అందుకే తరచుగా ఎప్పుడూ జరిగినట్లుగానే ఎప్పటిలాగానే ఆయన కూతురు ప్రసక్తి ఎత్తగానే అతను మౌనంగా ఉండిపోయాడు ఆయన అతనికి ఉత్సాహం నూరిపోస్తున్నట్టుగా చెప్పసాగారు వారం రోజులు ఒక్క వారం రోజులు నీకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది కానీ అతని కళ్ళల్లో అయిష్టం కనబడనీయకుండా ఉండడానికి కళ్ళు వాంచుకుని బ్రీఫ్ కేసు చూస్తున్నాడు ఆయన యశస్వి చేతి మీద చేయానించారు యశస్వి ప్లీజ్ నా మాట కాదనొద్దు సౌరితో కంపెనీగా వెళ్ళమని కోరుతున్నాను నువ్వు వెంట ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది నాకంటే ఎవరినైనా తన ఫ్రెండ్స్ని అతని వాక్యం పూర్తి చేయలేదు నాకు ఇష్టం లేదు నీకు తెలుసుగా సౌరికి అంత దగ్గర ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు బంధువుల్ని తోడుగా పంపించడం నాకు ఇష్టం లేదు కానీ అంకుల్ నువ్వు ఇక అభ్యంతరం ఏమీ చెప్పొద్దు కానీ అంకుల్ సౌరికి నా నీడ చూసిన పడదే నిస్సహాయంగా చూస్తూ అంటున్న అతని ముఖంలో కోపానికి మించిన ఆత్మాభిమానం కనిపిస్తుంది యశస్వి నాకు తెలుసు నీకు చాలాసార్లు చెప్పాను కూడా సౌరిది కాస్త తొందరపాటు స్వభావం మనసులో మాట దాచుకునే అవసరం లేనట్టుగా ప్రవర్తిస్తుంది అది తప్పే అయితే అది సౌరి తప్పకంటే నా తప్పే అని ఒప్పుకోవాలి ఎందుకంటే నేను అలాంటి వాతావరణంలో పెంచాను త్వరగా మనుషులతో చనువు ఏర్పరచుకోదు కాస్త ఓపికగా స్నేహం చేసుకున్నావా మనం ఇక ఈ ప్రపంచంలో ఎవరిని అంతగా ఇష్టపడం అతను చిరాగ్గా తల తిప్పుకున్నాడు బాగుంది వారు పిల్లల ప్రవర్తన వాళ్ళకి ముద్దు ఇందులో ఆయన తప్పేమీ లేదు ప్రతి తండ్రిలో ఉండే బలహీనత ఇయన్లోనూ ఉంది తన కూతుర్ని అందరూ అర్థం చేసుకోవాలి అనుకుంటారు ఆ అవసరం ఎవరికి ఉంటుందట కనీసం తనకు ఏమాత్రమో లేదు నువ్వే చెప్పావు నా మాట కాదలను అని ఇక ఏమైనా అనుకో నువ్వు సౌరీతో వెళ్ళక తప్పదు రేపు రాత్రి పది గంటలకు లగ్జరీ కోచ్ బయలుదేరుతుంది టికెట్స్ తెప్పించానుగా నా టికెట్ నీకు ఇచ్చేస్తాను నేను రావడం ఇష్టమేనంటారా అతను అనుమానంగా అడిగాడు ఇష్టమా తన ఇష్టం గురించి ఎవరు అడిగారు నువ్వు వెళ్తున్నావు అంతే అదేమిటి తనతో ప్రయాణం చేస్తూ తన ఇష్టం తెలుసుకోకుండా అందులో ఇష్ట ఇష్టాల ప్రసక్తే ఉంది నా టికెట్ మీద నువ్వు వెళ్తున్నావు అక్కడ నీకు అర్జెంటు పని తగిలింది అసలు నువ్వు వస్తున్నట్టు ఆఖరి నిమిషం వరకు తనకు తెలియనే తెలియదు యశస్వి విచిత్రంగా చూశాడు సౌరికి తెలియకుండా నేను వెంట వెళ్ళడమా అవును బస్సులో ఎంతమంది రావడం లేదు అలాగే నువ్వు వెళ్తావు మీరు కలిసి ప్రయాణం చేస్తారు అక్కడ ఉన్న వారం రోజులు నువ్వు అక్కడే ఉంటావు ఏదైనా అవసరమైతే కలుగజేసుకుని సహాయపడతావు అంతే యశస్వి ఆయన వంక నిశితంగా చూశాడు ఆయన మనసులో ఉన్నదేదో ఆయన స్పష్టంగా పూర్తిగా చెప్పడం లేదనిపించింది ఈ ఊరు నేను వెళ్ళడం అంత ముఖ్య అవసరం అంటారా అవును చాలా అవసరం ఓకే నేను వెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోయింది అది చూసిన అతను నిట్టూర్చాడు ఆయనకి ఇష్టమైన పని చేయటం తనకిష్టమే కానీ ఇది కాకుండా ఇంకేదైనా అయితే తన ప్రాణం పెట్టైనా ఎంత కష్టమైనా చేసేవాడు వస్తాను అతను లేచాడు సాయంత్రం పార్టీకి వస్తున్నావుగా చూస్తాను చూస్తాను కాదు తప్పకుండా రావాలి రావణ్ రావు కంపెనీ వాళ్ళు వచ్చేలా చూస్తాను అన్నాడు ఆయన అతనికి ఆ మాట కూడా ఈసారి అంత ఉత్సాహం అనిపించలేదు ఈ ప్రయాణం మాట వినగానే అతని ఉత్సాహం హరించుకుపోయింది నీరసం వచ్చేసింది యశస్వి వెళ్లబోతూ ఆగి వెనక్కి తిరిగాడు దృఢమైన స్వరంతో తడబాటు లేకుండా స్పష్టంగా తన మనసులో మాట చెప్పేశాడు అంకుల్ ఊరు నుండి వచ్చిన తర్వాత సౌరి నా మీద ఏవైనా నేరాలు చెబితే దానికి నేను ఏమాత్రమో బాధ్యుణ్ణి కాను నేను ఏమీ అనను నువ్వు వెళ్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను సరేనా నేను ప్రయాణం సగంలో వెనక్కి తిరిగి రాకుండా ఉంటే అలాగే చెప్తురు గాని అతను గొడుక్కున్నాడు గొమ్మం దగ్గరికి వచ్చి తలుపు తెరవడానికి చెయ్యి చాచిపోతుంటే ఠక్కున అదే తెరుచుకుంది అతను ముఖం తిప్పుకున్నాడు లేకపోతే అతను ముఖానికి కొట్టుకునేది డాడీ ఇరవై ఇరవై రెండు సంవత్సరాల మధ్య వయసు గల అమ్మాయి లోపలకు రాబోయి యశస్వి పాదాలు తొక్కి అతని మీద పడబోయి ఎలాగో వెనక్కి ఆగి తనను తాను నిలవరించుకుంది ఆ అమ్మాయి తనువులతలా సన్నగా నాజూకుగా బంగారు శలాకలా ఉంది ఆ అమ్మాయికి యశస్విని చూడగానే ముఖంలో నవ్వు ఒక్కసారిగా మేట నొక్కినట్లుగా ఆగిపోయింది ఇద్దరు ఒకరిని ఒకరు భర్తశత్రువుల్లా చూసుకున్నారు అతని కనుబొమ్మలు ముడిపడినాయి ఆ అమ్మాయి ముఖం చిట్లించింది అతను ఆ చూపులో రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు ఓ డాడీ నా మూడు కాస్త ఈ శాల్ చూడగానే ఆఫ్ అయిపోయింది అంటూ లోపలికొచ్చింది ఎందుకమ్మా అతను అలా అంటావు ఆయన డాడీ మీకు తెలుసు కదా నేను అనవసరంగా ఎవరిని ఏమి అనను కదా అంటూ దగ్గరకు వచ్చింది అవుననుకోమ్మా కానీ యశస్వి మంచివాడు నువ్వు కాస్త నీ అయిష్టం తగ్గించుకుని అతనితో స్నేహంగా ప్రవర్తించి చూడు అతనంత మంచి మనిషి ఈ భూమి మీద ఇంకెవ్వరూ ఉండరని నువ్వే ఒప్పుకుంటావు డాడీ ఈ లోకంలో కూనీ కోరులు కషాయి కూడా వాళ్ళకు కావలసిన వాళ్ళతో మంచిగానే ప్రవర్తిస్తారు అతనికి నీతో చాలా అవసరం ఉంది కాబట్టి నీతో చాలా మంచివాడుగా ప్రవర్తిస్తాడు లేదమ్మా అలా అనుకో యశస్వి నిజంగానే మంచివాడు కాకపోతే కాస్త కోపం అంతే డాడీ ఎవరి మీద ఇష్టం అనేది రికమెండ్ చేస్తే రాదు స్వతహాగా వారి ప్రవర్తన వల్ల రావాలి ఓకే అతని విషయంలో మన ఇద్దరికి ఏకాభిప్రాయం ఎప్పటికీ కుదరదని నీకు ఎప్పుడో చెప్పాను ఇంకోసారి మళ్ళీ మనవి చేసుకుంటున్నాను సౌరీ తల వంచి చేతులు జోడించి నమస్కరించింది సౌరీ నువ్వు యశస్విని మంచివాడు అనే రోజు తప్పక వస్తుంది ఇది నా నమ్మకం పిచ్చి డాడీ నవ్వింది సౌరి సాయంత్రం పార్టీకి అందరినీ పిలవటం పూర్తయిందా ఓ మర్చిపోయాను డాడీ సుందరంబాబాయి ఊరి నుంచి వచ్చాడట ఫోన్ చేశాడు ఇక్కడికి వచ్చి నన్ను కలిశాళ్లే ఇంత క్రితమే వచ్చి వెళ్ళాడు సౌరీ కిటికీకి దగ్గరగా వెళ్ళి నిలబడుతూ ఇక్కడి నుంచి చూస్తే ట్యాంక్ బండ్ అందం వెయ్యి రెట్లు పెరిగినట్టుగా అనిపిస్తుంది నాకు అంది యశస్వి కూడా సరిగ్గా ఇదే మాట అంటాడు ఓ అట్లాగా సౌరి కంపరంగా చూసింది మళ్ళీ చూస్తే ట్యాంక్ బండ్లో అందమేమీ కనిపించలేదు అక్కడ నుండి యువతలకు వచ్చేసింది డాడీ రేపటి నుంచి వారం రోజుల పాటు మీ కేసులు లా పుస్తకాలకి గుడ్ బై నాతో శ్రీశైలం వచ్చి హాయిగా రెస్ట్ తీసుకోండి అంది నాకు రావాలనే ఉంది కానీ ఈ కేసులున్నాయే ఆయన మాట సాంతం పూర్తి చేయకుండానే సౌరి ఆయన నోరు మూసేసింది అవి మీకోసం వెయిట్ చేస్తాయి డాడీ హఠాత్తుగా సౌరీ కళ్ళు చెమ్మగిల్లాయి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను మీరు అసలు విశ్రాంతిగా ఉండే సమయం వస్తుందా అని ఎంతసేపు కేసులు క్లయింట్స్ ఇదే గొడవ మనకి ఉన్నది ఎవరి కోసం మీ సంపాదన నిష్ఠూరంగా చూసింది నా కోసమే అన్నారాయన మీకోసమా ఉదయం తింటే సాయంత్రం భోజనం చేరు తెల్ల ధోవతి లాల్చి నాలుగు జాతలు ఉంటే సంవత్సరం పాటు వస్తాయి మీకోసమా అవునమ్మా జీవితంలో మొట్టమొదట లాడిగ్రీ తీసుకున్న కొత్తల్లో డబ్బు కంటే పేరు ప్రతిష్టల కోసం కష్టపడ్డాను ఆ ఉత్సాహమే వేరు పుట్టిన తరువాత సోషల్ స్టేటస్ కోసం ఆస్తి ఉండాలని సంపాదించాను ఇప్పుడు ఆ అవసరాలు తీరాయి నా కోసమే నేను ఈ పని చేస్తున్నాను అదేమిటి డాడీ అవునమ్మా ఊరికే ఉంటే తోచదు కాలక్షేపం కోసమైనా ఈ వృత్తి మానకుండా పనిచేస్తాను నేనే కాదు నా వయసులో ఉన్నవాళ్ళు చాలామంది ఇంతేనేమో అసలు యశస్వి కూడా అబ్బా ఆ పేరు రాకుండా నువ్వు పట్టువని పది మాటలు కూడా మాట్లాడలేవు కదా సౌరి చిరుకోపంగా చూస్తూ రెండు చెవులు మూసుకుంది యశస్వి కూర్చుని ఉన్న ట్యాక్సీ రివ్వున వెళుతుంది అతని ముఖం చాలా సీరియస్గా ఉంది అతను అరగంట క్రితం ఆరాధన అపార్ట్మెంట్స్లోకి వెళ్తున్నప్పటిలాగా ఉత్సాహంగా లేడు మెడ మీద టన్ను భారం పడిన మనిషిలా ఉన్నాడు అతని ముఖంలో పెదవుల మీద మెరిసే చిరునవ్వు నామమాత్రంగా కూడా లేదు రేపు రాత్రి సౌరితో కలిసి శ్రీశైలం వెళ్తానని యజ్ఞనారాయణ గారికి మాటిచ్చాడు తను చాలా వ్యధోపం చేశానని అతనికి ఇప్పుడు చాలా పశ్చాత్తాపంగా ఉంది ఒంట్లో బాగాలేదని ఏదో ఒక సాకు చెప్పి ఆయనకు మెత్తగా తన వ్యతిరేకతను తెలియచేయాల్సింది తనలో చిన్నతనం నుంచి ఉన్న తెలివి తక్కువతనమే అది బుద్ధిగా లౌక్యం తెలియదు వెళ్ళను అంటే ఆయన ఎక్కడ బాధపడతారా అని ఆలోచించాడు కానీ వెళ్తాను అంటే వెంటనే అది తన పాలిట ఎంత నరకమో అతను ఊహించలేకపోయాడు శౌరీ యజ్ఞనారాయణ గారికి ఏకైక గారాల పట్టి యజ్ఞనారాయణ గారు తనకి గురువు దైవం అన్ని ఆయన జ్ఞాపకం రాగానే యశస్వి కళ్ల ముందు ఒకే ఒక దృశ్యం ఎప్పుడూ కదులుతుంది తనకి తొమ్మిది సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రి కాంపౌండర్గా చేసేవాడు ఆయన హాస్పిటల్లో పనిచేస్తున్న మలయాళీ నర్స్తో సంబంధం ఏర్పరచుకున్నాడు ఒకరోజు ఉదయం లేచేసరికి ఇంట్లో ఆయన లేడు పెట్టే బట్టలు లేవు టేబుల్ మీద ఉత్తరం ఉంది నేను ఉన్ని మేరీతో వెళ్ళిపోతున్నాను మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం నువ్వు గొడవ చేయటానికి వీలేమీ లేదు ఈ పెళ్లికి నువ్వు ఇష్టపడి అంగీకరించినట్టుగా నీ దగ్గర సంతకం తీసుకున్న కాగితం మీద ఉత్తరం రాసి ఉంది నా కోసం ప్రయత్నం చేయొద్దు మేరీ నేను ప్రేమించుకున్నాం నీకు నీ కొడుక్కి నాతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు అని తెలియజేస్తున్నాను ఆ ఉత్తరం ఆ రోజు చదవలేదు తను తల్లి హఠాత్తుగా కాగితం పట్టుకుని తల గోడకేసి కొట్టుకుని ఏడుస్తుంటే తను బిద్దరిపోయాడు తను అమ్మా అని పిలిస్తే ఆవిడ వెంటనే ఒరేయ్ మన ఇద్దరం చచ్చిపోదాంరా మనకి ఎవ్వరూ లేర్రా అంటూ తనను పట్టుకుని కంఠం నులుముతుంటే తను ఏడుస్తుంటే ఈంట ఆయన యజ్ఞనారాయణ గారు పరిగెత్తుకొచ్చారు ఆయన తల్లి చేతుల నుంచి తన మెడను తప్పించి ఎత్తుకున్నారు ఆవిడ చేతుల్లో ఉత్తరం తీసుకుని చదివారు ఇంతలో ఆయన భార్య కూడా వచ్చింది ఆవిడ చంకలో కూతురుంది వాళ్ళ అమ్మాయి సౌరి తనని తండ్రి కొట్టినట్లుగా వాళ్ళు ఎప్పుడు కూతుర్ని ఏమీ అనేవాళ్ళు కాదు వాళ్ళ ఆ పిల్లను చూసే పద్ధతికి అంత చిన్న వయసులోనే తనకు ఈర్ష్య కలిగేది యజ్ఞనారాయణ గారు తనను అమ్మని వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్లారు బలవంతంగా అమ్మ చేత భోజనం తినిపించారు తనకు ఆవిడే అన్నం పెట్టింది ఆ రాత్రి తన తల్లి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయాడు రాత్రి ఎప్పుడు తనను వదిలి వెళ్ళిందో ఉదయం పని మనిషి అరుపులు కేకలకు తనకు మెలకు వచ్చింది అందరూ గాభరాగా అరుస్తున్నారు పరుగులు తీస్తున్నారు తను అమ్మ అని భయంగా పిలిచాడు ఆవిడ ఎక్కడుందో పలకలేదు తను కళ్ళు నలుముకుని గదిలో గుమిగూడిన వారు చేస్తున్నదేమిటో అని మనుషుల్ని తోసుకుని వెళ్ళి చూడసాగాడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి తల్లి ఉరివేసుకుని వేళ్లాడుతుంది అందరూ తలో మాట పెద్దగా అరుస్తున్నారు నౌకరు స్టూలు వేసుకుని ఎక్కి ఆవిడ మెడక బిగిసిన చీరకొంగును కోసి కిందకి దించాడు తరువాత డాక్టర్ వచ్చారు పోలీసులు వచ్చారు తను ఆవిడ మీద పడి ఏడుస్తుంటే యజ్ఞనారాయణ గారు వచ్చి తీసుకుని ఎత్తుకుని ఓదార్చారు ఆ క్షణంలో ఈ లోకంలో ఆయన ఒక్కడే తనకు బంధువు అయిపోయాడు తల్లిపోయిన తరువాత చాలా రోజులు తనను ఇంట్లోనే అడ్డిపెట్టుకున్నారు ఆయన భార్య చీటికి మాటికి వీళ్ళమ్మ మా ఇంట్లో ఉరిపోసుకుని మా పరువు తీసింది అంటూ శాపనార్థాలు పెట్టేది యజ్ఞనారాయణ గారు భార్యకి తన ఇంట్లో ఉండడం ఇష్టం లేదని తెలిసి హాస్టల్లో చేర్చారు ఫీజుకి పుస్తకాలకి డబ్బు ఆయనే కట్టేవారు బాగా చదువుకోమని చదువుకుంటే మీ అమ్మ సంతోషిస్తుందని చెప్పేవారు తనకి చదువే తోడైంది పుస్తకాలే ప్రియనేస్తాలయ్యాయి తోట పిల్లలతో కలిస్తే అమ్మానాన్నల గురించి అడుగుతారేమో అని భయం ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు డబ్బుకి తను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు డబ్బు ఎప్పుడు అవసరమైనా తనకు రాయమని ఆయన చెప్పాడు ఒకసారి ఉత్తరం రాస్తే ఆయన భార్య తిడుతూ జవాబు రాసింది ఇక తను రాయడం మానేశాడు యజ్ఞనారాయణ గారికి అది తెలిసి చాలా బాధపడ్డారు ఆవిడ మాటలు పట్టించుకోవద్దు అన్నారు యజ్ఞనారాయణ గారు తనను కావాలనే ఈ ఊరికి దూరంగా మద్రాసులో ఇంటర్లో చేర్పించారు మెడ్రాస్ వచ్చిన తరువాత తన ప్రాణం హాయిగా ఉంది తన కుటుంబ వివరాలు అడిగేవారు తక్కువయ్యారు యజ్ఞనారాయణ గారికి తను లా చదవాలి అని ఉండేది కానీ తనకు ఇంజనీరింగ్ మీద ఆసక్తి రోడ్ల మీద వెళ్తుంటే బిల్డింగులు చూస్తే అవి తనను ఎంతో ఆకర్షించేవి తను ఇంజనీరింగ్కే అప్లై చేశాడు తెలిసిన అతను రాంచీలో అప్లై చేస్తుంటే తను చేశాడు సీట్ వచ్చింది అంత దూరం ఎందుకు నీకు కావాలి అంటే నేను ఇక్కడిప్పించిన అన్నారాయన నిష్ఠూరంగా తను మాట్లాడలేదు ఇక్కడ ఉంటే ఆయన సెలవులకి ఇంటికి రమ్మనమని ప్రాణం తీస్తారు కానీ ఆయన భార్యకు తనంటే ఇష్టం లేదు అందుకే కాలేజీ చదువు అప్పుడే దూరంగా మెడ్రాస్ వెళ్ళిపోయాడు తను మెడ్రాస్ వెళ్ళిన సంవత్సరమే ఆయన భార్య పోయింది తను దూరం వెళ్లిపోవడంతో ఉత్తరాల ద్వారా క్షేమ సమాచారాలు తప్ప ఇంకే సంగతులు తెలియలేదు చదువు ముగిసింది కొన్నాళ్లు బొంబాయిలో ఒక కంపెనీలో పనిచేశాడు వారికి తనకి అభిప్రాయం కుదరలేదు ఒకసారి అనుకోకుండా హైదరాబాద్ వచ్చాడు యజ్ఞనారాయణ గారిలో మార్పు చూసి ఆశ్చర్యపోయాడు ఆయనలో వయసు బాగా కనిపిస్తుంది నిజానికి శారీరకంగా కంటే ఆయన మానసికంగా డసిపోయినట్టున్నారు ఇంటి నిండా బంధువులు వాళ్ల సమస్యలు అన్నీ ఆయనవే క్షణం తీరదు వచ్చిన డబ్బు వేళ్ల మధ్య నీళ్లలా అయిపోతూ ఉంటుంది ఆయన యశస్వి హోటల్లో ఉండడానికి వీల్లేదని పట్టుబట్టి ఇంటికి తీసుకువెళ్లారు ఇద్దరూ లోపలికి అడుగు పెట్టగానే డాడీ అంటూ ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చింది సౌరి పరిచయం చేశాడాయన యశస్వి విస్తుపోయినట్టుగా సంభ్రమంగా చూస్తున్నాడు ఇంత చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూశాడు తనకు గుర్తున్న ఆ సౌరికి ఈ బంగారు తీగ లాంటి సౌరికి ఎక్కడా పొంతనలేదు అమ్మా మన యశస్వి అంటూ పరిచయం చేశారు డాడీ అందరూ మనవాళ్లే నీకు మనవాళ్లు వాళ్ళు ఎవరైనా ఉన్నారా నువ్వు అందర్నీ నావాళ్ళు అంటూ దగ్గరికి తీస్తావు వాళ్ళు నవ్వుతూ మన ఇంట్లో చేరి మన నెత్తికే సున్నో రాసి వెళ్తారు మన యశస్వి అంటున్నావు నేను ఇతన్ని నా జన్మలో ఎప్పుడు చూడలేదే ఏమండి యశస్వి గారు మా నాన్నగారు మీకు బాగా తెలుసా సూటిగా నిలదీస్తున్నట్టుగా అడిగింది అమ్మా ఆయన వారింపుగా అన్నారు అప్పటికే ఆ అమ్మాయి అడిగిన తీరుకి అతని ముఖం ఎర్రబడింది తెలుసునన్నట్టుగా తలూపాడు ఎలా తెలుసునంటారు సౌరి నడు మీద చేయి పెట్టుకుని అంది మీ చదువుకి సాయం చేశారా మీ చెల్లెల పెళ్లికి డబ్బిచ్చారా మీ అమ్మకి సుస్థి వస్తే డబ్బు డబ్బిచ్చారా లేక మీ మీ పిల్లల్లో మీ కుటుంబానికి డబ్బు సరిపోకపోతే డబ్బు సాయం చేశారా మీరు ఏ కోవకి చెందుతారు అబ్బే నాకు అసలు పెళ్ళే కాలేదు నాకు అమ్మ చెల్లెలు ఎవరూ లేరు చదువుకే సాయం చేశారు అంతేనా చదువు కేటగిరీ అన్నమాట డాడీ ఈరోజు కళ్యాణి అక్కయ్య మాధవరావు బావ వెళ్ళిపోయారు వెళ్ళమని నేనే చెప్పాను అదేమిటి తల్లి పొద్దున ఆయన సిగరెట్లు తాగి పేకలు అక్కడే పడేశాడు ఆవిడేమో బత్తాయిలు తిని తొక్కలు అక్కడే పెట్టింది పని మనిషితో వాళ్ళకి మాట మాట వచ్చింది వాళ్ళు తిడుతుంటే నేనే కల్పించుకున్నాను ఈ ఇంట్లో ఉండాలి అంటే మా ఇంటి పద్ధతులుగా ఉండాలి అన్నాను దాంతో వాళ్ళకి కోపం వచ్చింది నన్ను ఆ తండ్రికి తగిన కూతురివి కాదు అన్నారు అవును చాలా కరెక్ట్ అన్నాను మాట మాట ఇంకా పెరిగింది డాడీ మీ మంచితనం లోకో కాదు కానీ నన్ను వాళ్ళంతా ఒక రాక్షసులా చూస్తున్నారు ఎందుకంత తొందరపడ్డావమ్మా బంధువులు వచ్చిన వాళ్ళు నాలుగు రోజులుండి వెళ్ళిపోతారు ఎక్కడ నాలుగు రోజులు డాడీ ఆయన కోర్టు పని అయ్యేటంత వరకు మన ఇంట్లో వేస్తే ఎలా అది కాదమ్మా డాడీ ఒక మాట చెప్పు ఇది మన ఇల్లౌనా కాదా కాదని ఎవరన్నారమ్మా ఇంట్లో మనకి మనశ్శాంతి ఉండాలా వద్దా ఉండాలి ఆయన ఒప్పుకున్నారు ఉండాలి అంటే ఈ ఇంట్లో నువ్వు నేను నౌకర్లు తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు డాడీ నీ మీద వాళ్ళు చూపించే కపట ప్రేమ నాకు తెలుసు సౌరి క్రీగంట ఇతని వైపు చూసింది మన ఇంటికి ఎవ్వరూ ఊరికే రారు నా మీద ఆపేక్ష నీ మీద గౌరవం ఎవ్వరూ ఉట్టిగా చూపించరు మనసులో ఏదో విషం దాచుకుని నాలుగు మీద తేనె రాసుకుని మీరంటే అభిమానం అంటూ వస్తారు వాళ్ళెవ్వరికీ మనమంటే రవ్వంత కూడా ఇష్టం లేదు వాళ్ళకి కావాల్సింది నీ డబ్బు నీకున్న పరువు సరే సరే కళ్యాణి వాళ్ళు ఏదో నిన్ను బాగా మాట్లాడి వెళ్ళినట్టున్నారు ఆవేశంలో ఉన్నావు కాస్త మాకు టీ అన్నారైనా శౌరీ లోపలికి వెళ్తూ టీ పంపిస్తాను కానీ ఈరోజు వంట మనిషికి జ్వరం వచ్చింది ఎవరికీ ఇంట్లో భోజనాలు లేవు అంటూ యశస్వి వైపు చూసి శ్లేషగా చెప్పింది యశస్వి జన్మలో ఎప్పుడూ ఇంత అవమానం అనుభవించలేదు ఆయన కూర్చో అంటుంటే వద్దండి వెళ్తాను అనాలనిపించింది కానీ అనలేకపోయాడు ఈ శౌర్య సంగతి తనకు తెలియదు కానీ ఆయన గురించి తన చిన్నప్పటి నుంచి తెలుసు చాలా మంచి వ్యక్తి మనం కాస్త ఏదైనా అంటే ఒకటే బాధపడతారు పావుగంట తరువాత పని మనిషి టీ తెచ్చి అక్కడ పెట్టింది టీ పోసి అందిస్తుంటే తను వద్దండి నేను తాగను అంటూ సున్నితంగానే తిరస్కరించాడు అరగంట అతి కష్టం మీద కూర్చున్నాడు ఆయన వెళ్ళొద్దు తనతోనే అన్నారు కానీ యశస్వి వినలేదు నిజానికి ఆ ఇంటికి వస్తే తన చిన్నతనంలో బాగా పరిచయమైన ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా హాయిగా అనిపించింది ఆయన ఆత్మబంధువుల తన విషయాలు భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఏమిటి అని ఆరాలడుగుతుంటే నేను నా క్షేమం కోరే ఇంత మంచి వ్యక్తి ఇన్నాళ్ళకు ఎందుకు దూరంగా ఉన్నానా అని బాధ అనిపించింది ఆ భావనలన్నీ సౌర్యుని చూడగానే గాలికి ఎగిరిపోయాయి ఆ అతిశయం ఆ పొగరు అతనికి చిరాకేసింది వాళ్ళింట్లో భోజనం లేకపోతే దేశంలో ఇంకెక్కడ తిండి దొరకదు కాబోలు ఆ కూర్చున్న అరగంటలోనే కాంట్రాక్టర్ రాజమల్లు వచ్చాడు ఆయన సిటీలో పెద్ద కాంట్రాక్టర్ ఆయన జాగా కొని ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయనతో ఉండే ఇంజనీర్ ఇంకో కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడట యజ్ఞనారాయణ గారు యశస్విని పరిచయం చేశారు వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది రాజమల్లు యశస్విని తన ఇంజనీర్గా తీసుకుంటాను అన్నాడు జీతం లాభాల్లో పర్సెంటేజీ యజ్ఞనారాయణ గారే మాట్లాడారు ఉద్యోగం కోసం ఎన్ని గడపలు ఎక్కి దిగాల ఎన్ని రోజులు వేచి చూడాలని బెంగపెట్టుకున్న యశస్వికి యజ్ఞనారాయణ గారి మూలంగా ఈ పని అతి సులభంగా అయిపోయింది పని ప్రారంభమైంది యజ్ఞనారాయణ గారు తనే బాధ్యత తీసుకుని నవాబు మనవడి దగ్గర స్థలం రాజమల్లు గారి చేతి కొనిపించారు ఆ విధంగా ఆయనే తన భవిష్యత్తుకి పునాది వేశారు తను ఇక్కడికి వచ్చిన ఏడాదిలో చాలా సార్లు యజ్ఞనారాయణ గారి ఇంటికి వెళ్ళాడు ఆయన భోజనానికి ఉండమని ప్రాణం తీసేవారు తను వెళ్ళడం ఆలస్యం అమ్మ సౌరీ ఇదిగో యశస్వి వచ్చాడు మాకు భోజనాలు ఏర్పాటు చూడు అనేవారు ఒక్కోసారి ఇదిగో అతిథి దేవుడు వచ్చాడు చప్పుండ్రా అనేవారు సౌరి వచ్చి చూస్తే తీరా తను సౌరికాళ్లలో చెప్పలేని చినాకు తను అడుగు పెట్టగానే ఈ విధంగా ఉద్యోగం రావడం సౌరి అభిప్రాయాన్ని మరీ బలపరిచింది తను ఆయన పట్ల చూపే గౌరవం అభిమానం అంతా తన స్వార్థం కోసమే అనుకుంటుంది తను భోజనం చేయను అనేవాడు ప్లేట్లో వడ్డించిన ససేవిరా తినని మొండికేసేవాడు సౌరికి తన తండ్రి దగ్గర చాలా గొప్పలు పోతున్నానే అలసత్వం యజ్ఞనారాయణ గారి దగ్గరికి ఎప్పుడు ఎవరో ఒకరు తన ఈడు యువకులు వెళ్తూనే ఉంటారు వాళ్ల మాటలు నవ్వులు కబుర్లు పూర్తిగా వేరుగా ఉండేవి వాళ్లతో తను జత కలవలేకపోయేవాడు అతనికి చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందిలేండి ఎవరితోనూ కలవడు అనే సౌరి నిరసనగా అనడం తన చెవులతో తనే స్వయంగా విన్నాడు ఒళ్ళు మండిపోయింది వెంటనే వెళ్ళి భూసాలు గట్టిగా పట్టుకుని కుదిపి ఎందుకు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నేనేమన్నా వాళ్లలా తల్లిదండ్రుల కష్టం మీద దర్జల వెలగబెడుతున్నాన లేకపోతే మామగార్ల దగ్గర కట్నాలు బాగా పిండి వ్యాపారాలు పెట్టుకుని పెద్ద మనిషిలా తిరుగుతున్నానా అని అడగాలనిపించింది ఒకసారి సౌరి బొంబాయికి టెలిఫోన్లో మాట్లాడుతూ ఉండు పుస్తకం పేరు మర్చిపోయాను అని రిసీవర్ పక్కన పెట్టి పుస్తకం వెతకసాగింది యశస్వి ఒక్కడే కూర్చుని కాగితాలు చూస్తున్నాడు ఎంతసేపు చూసినా సౌరి రాలేదు యశస్వి రిసీవర్ తీసి క్రెడిట్ మీద పెట్టేశాడు సౌరి పుస్తకం తీసుకొని వచ్చింది ఫోన్ ఎవరు పెట్టేశారు కోపంగా అరిచింది నేనే అతను శాంతంగా చెప్పాడు నువ్వా ఎవరు పెట్టేయమన్నారు ఎవరూ చెప్పలేదు మీరు పుస్తకం కోసం వెతుకుతున్నారు అది దొరకలేదు మళ్ళీ చేయవచ్చునని పెట్టేశాను అతను రిసీవర్ తీసుకుని నెంబర్ కలుపుతూ అన్నాడు ఫోన్ పెట్టేయడమా ఎంత ధైర్యం అంది ఇందులో ధైర్యం ప్రసక్తే ఉంది మీరేగా ఎప్పుడు బంధువుల మూలంగా మీ డాడీ డబ్బు వేస్ట్ అయిపోతుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు మీరే ఇలా వేస్ట్ చేస్తే ఎలా డబ్బు నష్టం కన్నా కూతురైనంత మాత్రాన మీరూ చేయకూడదు కదా డాడీ కోపంగా అరిచింది యశస్వి నెంబర్ కలియటంతో ఫోన్ తీసుకోండి అంటూ ఇచ్చాడు యజ్ఞనారాయణ అక్కడికొచ్చారు సౌరి ఫోన్లో స్నేహితురాలితో నేను తర్వాత మాట్లాడతాను అని రిసీవర్ పెట్టేసి డాడీ చూశారా అంటూ యశస్వి అన్నది చెప్పి ఫిర్యాదు చేసింది యశస్వి నిన్ను అనకూడదు నిజమే కానీ నువ్వు చేసింది తప్పేనమ్మా అన్నారాయన సౌరికి చాలా కోపం వచ్చేసింది తండ్రి అక్కడ లేనప్పుడు యశస్వితో భేష్ మీరు మా బంధువుల కంటే మించిన వాళ్ళలా ఉన్నారు వాళ్ళు ఏదో ఇంత తిని వాళ్ళ అవసరాలు గడుపుకొని పోయేవారు మీరు మీ ఉద్యోగం కోసం మా డాడీ దగ్గర చేరి నా మీదనే చాడీలు చెప్పి ఆయనకి ఎక్కిస్తారా మీ వరుస చూస్తే నాకంటే మీరే ఆయనకు దగ్గర అవ్వాలనే తాపత్రయం కనిపిస్తోందే అంది మీరు చాలా పొరపాటు పడుతున్నారు అన్నాడు అతను కంగారుగా మీ గుర్తిస్తున్నాను అనుకోండి బాగా తెలుసుకోండి అంది ఆ కళ్ళలో కోపం చూసి అతను కంగు తిన్నాడు ఇన్నాళ్ళు ఇంకా మీరెవరో అనుకున్నాను మీరేనా మహానుభావ చిన్నప్పుడు మా అమ్మ మీ మూలంగానేగా నరకం పడింది యశస్వి సమాధానం చెప్పలేనట్టుగా చూశాడు సౌరికి తన మూలంగా తల్లిదండ్రులు పోట్లాడుకున్నారు అనే జ్ఞాపకం బాగా ఉంది తను ఎవరో ఉద్యోగం కోసం తండ్రి ఆశ్రయానికి చేరిన ఒక వ్యక్తి కాదని తండ్రి అభిమానించి మనిషి అని తెలియగానే ఆ అమ్మాయి తిరస్కారం రూపం దాల్చింది మరో రోజున సౌరి ఫోన్లో మాట్లాడుతోంది అది తన విషయమే యశస్వి అంటే ఎవరో అనుకున్నాను పిన్ని ఇతను తెలియకపోయినా ఇతన్ని గురించి మా అమ్మ నాన్న పోట్లాడుకుని వారాల తరబడి మాట్లాడుకోకపోవడం మా డాడీ ఇంట్లో భోజనం చేయకపోవడం నాకు బాగా గుర్తుంది మా డాడీ అమ్మను కొట్టాడు కూడా నా చిన్నప్పుడు మా అమ్మని బాధ పెట్టాడు ఇప్పుడు నన్ను పెడుతున్నాడు ఏదో ఫైర్ కోసం ఇంటికి వెళ్ళిన అతను స్వయంగా ఈ మాటలు విన్నాడు అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగిన సౌరి అతన్ని చూడగానే ఫోన్ పెట్టేసి మండిపడుతూ ఇలా దొంగచాటగా ఒకళ్ళు మాట్లాడే మాటలు వినడానికి సిగ్గులేదు అంది సిగ్గా నాకా మనుషుల మనస్తత్వం తెలుసుకోకుండా అన్యాయంగా మీరే ఏదేదో ఊహించి అవి ఎదుటివాళ్లకు అంటగట్టి ప్రచారం చేయటానికి మీరు సిగ్గుపడాలి మీరు మాట్లాడే మాటలు మీ చదువుకే సిగ్గుచేటు అనేసి గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు చిన్నప్పుడు మా అమ్మను బాధ పెట్టాడు ఇప్పుడు నన్ను పెడుతున్నాడు సౌర్య అన్న మాటలు అతనికి సమ్మెటి పోటుల్లో తగులుతున్నాయి అతని కణతలు పగిలిపోతున్నాయి అతను ఆ ఊరు నుండి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు ఆ ఊర్లో ఉంటే యజ్ఞనారాయణకు దగ్గరగా ఉండాలి తను దూరంగా ఉన్న ఆయన ఉండరు ఈ మాటలు పడుతూ అడుగడుక్కి అవమానం పొందే కంటే ఈ ఊరు నుండి వెళ్ళిపోవడమే ఉత్తమం అతని భవిష్యత్తు అతని కలలు అన్నీ ఇక్కడే బూడిదైపోతాయి మళ్ళీ పొట్ట చేత పట్టుకునే పరాయి ఊరు అనామకుళ్లా వెళ్లడమే తన ముఖాన రాసిపెట్టి ఉందేమో అతని మనసంతా విషం తిన్నట్టుగా చేదుగా ఉంది అతను యజ్ఞనారాయణ గారికి టెలిఫోన్ చేశాడు అంకుల్ నేను ఊరు వెళ్ళిపోతున్నాను అన్నాడు ఊరా ఏ ఊరు వెళ్తున్నావు ఎన్ని రోజులు నేను ఇక తిరిగి రాను నా రిజిగ్నేషన్ రాజమల్ గారికి ఇచ్చేశాను అదేమిటి నాకు నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు ఎందుకని ఏమైంది ఏం కాలేదు సరే ఆయన ఫోన్ పెట్టేశారు పావు గంటలు ఆయనే వచ్చేశారు అతను పెట్టి సర్దుకుంటున్నాడు ఏమైంది ఆయన గబగబా మెట్లెక్కి వచ్చారేమో ఆయాసపడుతున్నారు ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి ఏమైంది యశస్వి ఎందుకు రిజైన్ చేశావు ఒట్టు నిజం చెప్పు ఆయన అతని భుజాలు పట్టి కుదుపుతూ అడిగారు ఆ క్షణంలో ఆయన్ని చూస్తే భయం వేసింది హార్ట్అటాక్ రాబోతున్న మనిషిలా ఉన్నాడు మీరు కంగారు పడకండి ఇలా కూర్చోండి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళి కూజాలో నుంచి చల్లని మంచినీళ్లు తెచ్చి తనే తాగించాడు చెప్పు యశ్వీ అన్నారాయన చాలా చిన్నప్పుడు ఆయన అలాగే పిలిచేవారు యశస్వికి చెప్పక తప్పలేదు అంతా విన్న ఆయన హాయిగా నవ్వేశారు ఓ ఇదా సంగతి నేను ఇంకేమిటో అనుకుంటున్నాను చూడు సౌరికి కాస్త నోటి తొందర ఎక్కువ కాస్త స్నేహం కలిస్తే నువ్వే ఇష్టపడతావు తన కోసం నువ్వు ప్రాణమైనా ఇస్తానంటావు ఈ కాస్త దానికి నువ్వు ఇలా తొందరపడి ఈ ఊరి నుంచి పారిపోతానంటే ఎలా ఈరోజు చాలా అదృష్టం మనిద్దరిది నేను సౌరికి నచ్చ చెప్తాను నువ్వు తన మాటలు పట్టించుకోవద్దు ఆయన యశస్వి చేయి పట్టుకుని ఈ వయసులో నాకు అవసరం చాలా ఉంది నన్ను నువ్వు వదిలి వెళ్ళను నాకు వాగ్దానం చెయ్యి ఎలాంటి పరిస్థితులైనా సరే నా కోసం భరిస్తానోని ప్రామిస్ చెయ్యి అన్నారు అతను చేయకుండా ఉండలేకపోయాడు ఆయన యశస్విని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లారు కూతుర్ని పిలుస్తూ గదిలోకి వెళ్ళారు ఆమెను అతనికి క్షమాపణ చెప్పమన్నారు నేనా నేనెందుకు చెప్పాలి అతన్ని లేని మాటలు అన్నందుకు అతని మూలంగా మీరు అమ్మ ఘర్షణ పడిన మాట అబద్ధమా మీరు అమ్మని కొట్టడం కూడా కొట్టారే అమ్మ బాధపడిన మాట అబద్ధమా డాడీ అబద్ధం కాదు సౌరీ నిజమే కానీ మీ అమ్మ పాతకాలం మనిషి వట్టి అమాయకురాలు స్వార్థం ఎక్కువ నన్ను అర్థం చేసుకోలేని మనసామిది కానీ నువ్వు చదువుకున్న చదువుకున్నదానివిగా తల్లి నేనేమిటో నీకు తెలుసు నేను ఎవరికైనా సాయం చేయటం నీకు ఇష్టం ఉండదా చెప్పు ఎందుకు ఉండదు కానీ మీ మంచితనం ఎదుటి వాళ్ళ స్వార్థంగా ఉపయోగించుకుంటూ మీ మీద ప్రేమ నటిస్తుంటే యశస్వి అలాంటి వాడు కాదమ్మా నాకు నమ్మకం లేదు ఇతను మన బంధువులందరికంటే చతురుడు షు ఏమిటా మాటలు అతను అవతల గదిలోనే ఉన్నాడు వింటాడు వినని వింటే నాకేమిటి భయం అతని ముఖం మీదనే చెప్పగలను సారీ ఇక తర్కం అనవసరం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వచ్చి అతనితో మాట్లాడాలి ఎందుకని అతనితో అవసరం నాకు చాలా ఉంది ఏమిటి అవసరం చెప్పండి సమయం వచ్చినప్పుడు నేను చెప్పకుండానే నీకు తెలుస్తుంది రా మా తల్లివిగా నా బంగారు తల్లి చిన్నప్పుడు మా సౌరి ఏం చేసేదంటే నా కోసం అని చెప్తే జ్వరంతో చేదు మాత్ర కూడా కళ్ళు మూసుకుని సంతోషంగా మింగేసేదట సరే డాడీ సౌరి ఆయనతో బయటకు నడిచింది అంతవరకు సౌరి ఆయన మాట్లాడే ప్రతి మాట యశస్వికి క్షుణ్ణంగా వినిపిస్తూనే ఉంది అతనికి ఆ క్షణంలో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి అనిపించింది తన మూలంగా ఎంతో ఇష్టలైన వారిద్దరి మధ్య అభిప్రాయ భేదం రావడం అతను భరించలేకపోతున్నాడు సౌరి యజ్ఞనారాయణ గారు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆయన తనే స్వయంగా టీ కప్పుల్లో పోసి బిస్కెట్లు ప్లేట్స్తో పెట్టారు సౌరి నిఠారుగా కూర్చుంది యశస్వి మౌనంగా ఉండిపోయాడు ఆయన అతని వైపే చూస్తున్నారు ఆ చూపులో వేడుకోలు ఉంది నువ్వైనా నా మాట విను అనే అర్థింపు ఉంది అతని కోపం కరిగిపోయింది సారీ సౌరీ నేను ఇంకెప్పుడు దురుసుగా మాట్లాడను ప్రామిస్ అన్నాడు స్వరంతో థ్యాంక్ యూ కీప్ యువర్ ప్రామిస్ అంది సౌరీ సామంతరాజు నుంచి క్షమాపణ అందుకుంటున్న మహారాణిల యశస్వికి ఒళ్ళు మండింది ఆయన అందించిన టీ తాగుతూ మౌనంగా ఏటో చూడసాగాడు అలాంటి సంఘటనలు ఈ ఏడాదిలో అనేకం జరిగాయి క్రమంగా తనే మారాడు తను సౌరి పోట్లాడుకోవడం యజ్ఞనారాయణ గారికి ఇష్టం లేదని ఆయన చాలా బాధపడతారని అతను గ్రహించాడు అందువల్ల అతను సౌరితో స్నేహంగా ఉండకపోయినా విరోధం మాత్రం ప్రకటించటం లేదు సౌరి విషయంలో అతను ఒక మౌన పాషాణమూర్తిగా మారాడు మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ